नमस्ते वेलकम टू मेट्रो न्यूज़ हैदराबाद खैरताबाद आरोग्य माता देवालय वार्षिकोत्सव शुक्रवार वैभव जरगाई येसु क्रीस्तु तल्ली मरियम माता जन्मदिनोत्सवानी पुरस्कारिंचुकोनी उत्सवालु निर्वहिंचारु खैरताबाद आरोग्य माता देवालयानिकी हैदराबाद तो पाटु तेलंगाणलोनी विविध जिल्ला नुंची भक्तुलु पेद्द संख्यलो तरलिवच्चारु ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆరోగ్యమాత ఉత్సవానికి తరలివచ్చారు. హైదరాబాద్ ఆర్ బిషప్ కార్డినల్ పోల ఆంధోని ఆధ్వర్యంలో ప్రధాన పూజ బలి నిర్వహించారు. దేవాలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు కొవ్వొత్తులు సమర్పించడంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సాయంత్రం ఖైరతాబాద్ చర్చ్ చుట్టూ దేవమాతను భక్తి ప్రపుత్తులతో ఊరేగించారు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చును గాక. Thank you.
నమస్కారము. ఈరోజు యేసు ప్రభు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క తల్లి మే మదర్ మేరీ మరియమాత యొక్క జన్మదినాన్ని ప్రపంచమంతా కూడా ఘనంగా జరుపుకుంటుంది. ఆ తల్లి ఈ ఖైరతాబాద్లో ప్రత్యేకంగా వెలసి ఆరోగ్యమాతగా ఆమె తన ఉనికిని చాటుకుంటూ ఉంది. ఈరోజు ఈ జన్మదిన వేడుకలను కొనియాడడానికి హైదరాబాదు అగ్రపీఠాధిపతి కార్డినల్ పూల్ అంతోని గారు ఇక్కడికి రావటం, ఈ పూజాబలిని ఆఖరి పూజాబలిని నెరవేర్చడం జరిగింది. నిన్న రాత్రి 12 గంటల నుండి కూడా ప్రతి గంట గంటకి కూడా పూజాబలి వివిధ భాషల్లో నిర్వహించడం జరిగింది. 29వ తారీఖు ప్రారంభమైన ఈ యొక్క పతాక ఆవిష్కరణ ద్వారా ప్రారంభమైన ఈ యొక్క పండగ వేడుకలు ఈరోజు సాయంత్రం 4 గంటలు ఆ మరియ తల్లిని, ఆ మరియమాతను క్రీస్తు ప్రభు యొక్క తల్లి యొక్క స్వరూపంతో ప్రదక్షిణంగా ఖైరతాబాద్ వీధుల గుండా ఘనంగా ఊరేగింపడం జరుగుతుంది. ఆ ఊరేగింపు అయిన తర్వాత ఈ పండుగ వేడుకలు ముగుస్తూ ఉన్నాయి. ఈ 29వ తారీఖు ప్రారంభమైన ఈ వేడుకలు ఈరోజు సాయంత్రం ఆ తల్లి యొక్క స్వరూపంతో పురవీధుల గుండా ప్రదక్షిణగా తీసుకువెళ్ళడం ద్వారా ముగుస్తుంది. వేల సంఖ్యలో 29వ తారీఖు నుండి 9 రోజులు నవదిన జపాలంటారు. 9 రోజులు ఆ యొక్క జప ప్రార్థన ద్వారా ఆ తల్లి యొక్క దీవెనలు పొందుకోవడానికి అనేక వేల మంది ప్రజలు మన రాష్ట్రం నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా రావటం జరిగింది. వారందరికీ కూడా తల్లి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా ఆ తల్లి యొక్క మహత్యం ఇక్కడ విచ్చేసే వాళ్ళు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు హిందువులు ముస్లింలు కూడా అనేక మంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ఆ తల్లి యొక్క దీవెనల ఆశీర్వాదాలు వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ అందరికీ రావాలని మన రాష్ట్రం కూడా ఆ తల్లి యొక్క దీవెనలతో ఆశీర్వాదాలతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై కూడా రావాలని రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సారథ్యంలో అందరు మంత్రులు మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఆ తల్లి యొక్క దీవెనలతో నడపబడాలని కోరుకుంటూ ఆశిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు మనం ఖైరతాబాద్లోని ఆరోగ్యమాత దేవాలయంలో ఉన్నాం. ఇది ఆరోగ్యమాత దేవాలయం. ఈరోజు మరియమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరికీ మంచి ఆయురారోగ్యాలు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ దేవాలయాన్ని ముఖ్యంగా ఆరోగ్యమాతగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ దేశ విదేశాల నుంచి అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చి మరియమాతని వేడుకుంటే వారి యొక్క ఆరోగ్యాలు చాలా బాగవుతాయని అందరికీ నమ్మకం. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి చాలామంది ఈరోజు పండగకి ప్రత్యేకంగా వస్తుంటారు. ఈరోజు మరియమాత ఎవరైతే వేడుకుంటారో వారికి పూర్తిగా స్వస్థత నెలకొల్పి వారు ఆయురారోగ్యాలతో జీవిస్తారని అందరికీ చాలా నమ్మకం ఉంటుంది. అందుకని ఈ ఖైరతాబాదు పండగ ముఖ్యంగా కథోలిక సోదరులందరికీ చాలా పండగ. ఇది హైదరాబాద్ పండగ అంటాం, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ పండగ చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ అందరూ ఈ పండగకి ఈ దేవాలయాన్ని సందర్శించి వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకుంటూ కొబ్బరికాయలు కానీ, కొవ్వొత్తులు వెలిగించడం కానీ, లేదా తలనీలాలు ఇవ్వడం కానీ ఈ విధంగా ఈ దేవాలయం సమర్పించుకుంటే అనేక అద్భుతాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఆశాశ జన సందర్భం చూస్తుంటే వారి యొక్క భక్తి విశ్వాసాలు మనకి కనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.